రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజ్ న్యూస్ ఛానల్ పై మరియు వేములవాడ రిపోర్టర్ పై ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయిన చెన్నమనేని రమేష్ బాబు నియోజకవర్గంలోని 7 పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని వేములవాడ ప్రెస్ క్లబ్ ఐజేయు జిల్లా యూనియన్ కార్యవర్గం తీవ్రంగా ఖండించింది. జిల్లా కార్యదర్శి దాసరి దేవేందర్ దీనిపై మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే విధంగా రాజకీయ నాయకులు తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వీటిని సమిష్టిగా ఎదుర్కొంటామని అన్నారు. రానున్న రోజుల్లో కూడా అధికార పార్టీ మీడియా స్వేచ్ఛను కట్టడి చేస్తూ మరిన్ని కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయని వాటిని సమిష్టిగా ఎదుర్కొంటామని దాసరి దేవేందర్ పేర్కొన్నారు. ఈ విషయంపై వేములవాడ తహసీల్దార్కు వినతి పత్రం కూడా సమర్పించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రేగుల దేవేందర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు గడ్డం సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎన్టీ బాబు యాదవ్, సంయుక్త కార్యదర్శి మల్లేశం, పుట్టపాక లక్ష్మణ్, కొక్కుల శ్రీనివాస్, మ్యాన శ్రీనివాస్, శ్రీరాముల శ్రీధర్, మధిరాల నరేష్, బుచ్చిబాబు తదితరులు ఉన్నారు. ఒక వ్యతిరేకమైన వార్త ప్రసారమైందన్నటువంటి కారణంతో వేములవాడ నియోజకవర్గ రాజ్ న్యూస్ రిపోర్టర్ గడిల ప్రవీణ్ కుమార్ పైన వేములవాడతో పాటు ఈ నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయడం, దాని మీద వెనువెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఐజేయు అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాజన్న సిరిసిల్ల శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మన ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభమైనటువంటి మీడియాలో రకరకాల కథనాలు, అన్ని రకాల కథనాలు ప్రసారం చేసే సౌలభ్యం ఉంది. కానీ ఒకవేళ ఏదైనా వార్త ఆధారం లేదనో, తప్పు అని సంబంధిత వ్యక్తులు నాయకులు కానీ భావించిన పక్షంలో ఆ వార్తను ఆపమని కోరడానికి లేదా ఖండించడానికి అవకాశం ఉన్నది. అట్లా కాకుండా కేవలం మనసులో దురుద్దేశంతో ఇట్లా కేసులు నమోదు చేసి ఏకపక్షంగా ఒక రిపోర్టర్ మీద చర్యల పేరిట, పోలీస్ చర్య కేసుల పేరిట దాడి లాంటి వ్యవహారము సరైంది కాదు. ఇట్లా కేసుల పేరిట కేసుల దాడిని మేము పీయూడబ్ల్యూ చేత పక్షాన తీవ్రంగా ఖండిస్తూ వెంటనే గడిల ప్రవీణ్ కుమార్తో పాటు ఈ ఛానల్ పైన నమోదు చేసినటువంటి కేసును విత్డ్రా చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. రాజ్ న్యూస్ టీవీ రిపోర్టర్ ప్రవీణ్ కుమార్ పైన వేములవాడ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు వివిధ పోలీస్ స్టేషన్లలో కేసును పెట్టి ఆ రిపోర్టర్ను బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా మేము భావిస్తున్నాం. ఏదైనా ఒకవేళ రిపోర్టర్ తప్పుడు వార్తను కనుక రాసిన, ప్రసారం చేసిన దాన్ని రీజైండర్ ఖండించేటువంటి పద్ధతులు అనేటువంటి అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ కేవలం వాళ్ళ నాయకుడి రోద్బలంతో రిపోర్టర్లను బెదిరించాలనేటువంటి ఆలోచనతో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం అనేటువంటి సరైనది కాదు. దీన్ని మా ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ కేసులన్నింటినీ కూడా వాళ్ళంతా ఖచ్చితంగా బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది సత్సంప్రదాయం కాదు, ఇలాంటి పద్ధతులు అనేటువంటి మంచి పద్ధతి కాదు. దీన్ని ఆ నాయకులు గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను.